ஸ்ரீ மகாகணபதே நமஹ, ஸ்ரீ சரஸ்வதி நமஹ, ஸ்ரீ பாதவல்லப நிருசிம்ம சரஸ்வதி, ஸ்ரீ குரு தத்தாத்ரேயாய, தத்தாத்ரேயாய வித்மஹே. எந்த மஞ்சி மந்திரம் அது தெரியுசா? அது காயத்ரி, தத்த காயத்ரி மந்திரம். அது இங்கொரு செப்புந்தாம். ஜபந்தோனே பாபநாசனம். ஜபம், தியானம் చేసేటువంటి ஜபம், ஜபான் அனுக்கோக்கண்டி மீரு. జపంతోనే అనుకోకూడదు, జపము. పాపాలు కేవలం జపంతోనే నాశనమైపోతాయి. అంటే అది ఎట్లా నాశనమవుతాయి? పైగా ముక్తి పదం కూడా లభిస్తుంది అని చెప్పారు. ఇందుకు ఉదాహరణగా యుగ యుగాల్లోనూ ఎన్నో భక్తుల చరిత్రలు ఉన్నాయి. శ్రీరాముని కాలంలో శబరి అనేటువంటి ఆటవిక జాతి స్త్రీ ఉండేది. శబరి చరిత్ర అందరికీ తెలిసింది, కానీ అటువంటి పుణ్య ప్రదారురాల్ని మళ్ళీ మళ్ళీ స్మరించుకోవాలి. శబరిని ఆటవిక్క స్త్రీ అయినా ఆమె మనస్సు ఎంతో శుద్ధం. అందుకే మతంగముని ఆశ్రమ ప్రాంతంలో ఆమెకు కూడా నివాసం దొరికింది. ఆ మతంగముని శిష్యులు ఆమెకు గురువులయ్యారు. వారి వల్ల ఆమె ఎంతో పవిత్రాలు కూడా అయింది. అది వారు గ్రహించి, అమ్మా, శ్రీరాముడు సాక్షాత్తు శ్రీహరి, రామతారక మంత్రం తరింపజేస్తుంది ఆ మంత్రము అని చెప్పి వారు రామా అనే మంత్రాన్ని ఉపదేశించారు. అప్పటి నుంచి ఆమెకు రామనామ జపమే పని. నా రాముడు ఎప్పుడు వస్తాడా, వస్తే ఆయనకు ఏ విధంగా సేవలు చేయాలి అనేటువంటి ఆలోచనలో కూడా ఆమె రామనామ జపమే, రామా రామా అని జపం చేసిందట. తీవ్రమైనటువంటి నియమనిష్టలకు పాటిస్తూ ఒక సన్యాసినిలాగా బ్రతికింది. ఒకనాడు రాముడు అనే రానే వచ్చాడు. లక్ష్మణుడితో దర్శనమిచ్చి ఆమెను తరింపజేశాడు. ఆమె శ్రీరామ జపంలో, శ్రీరామ దర్శనంతో ఆమె తన్మయురాలైపోయింది. ఎంగిలి పండ్లను పెట్టి మురిసిపోయింది కూడా. శబరి కథ మనందరికీ తెలుసు కదా. ఇప్పుడు శ్రీరాముడు ఆమె భక్తికి సంతోషించి వాటిని స్వీకరించాడు. ఆమె ఆటవిక్క స్త్రీ అని కూడా చూడుకోకుండా పరమ పదాన్ని అనుగ్రహించాడు. ప్రహ్లాదుడు, బలిచక్రవర్తి, రాక్షసులు, కానీ వారందరూ నరసింహ వామనమూర్తుల జపం వల్ల వాళ్ళంతా కూడా తరించారు. రాక్షసులే, బలిచక్రవర్తి రాక్షసుడే, ప్రహ్లాదుడు కూడా రాక్షసులే, కానీ ఆ నరసింహ మంత్రంతో, రామనామ జపంతో ఎట్లా ఆటవిక స్త్రీ తరించిందో అట్లా వాళ్ళు ఈ రాక్షసులైనా కూడా ఆ జపంతో తరించారు. బాణాసురుడు కూడా తక్కువ వాడు కాడు, శివస్మరణ చేస్తూ తన ప్రాణం దక్కించుకున్నాడు. అంటే కలియుగంలో నామదేవుడు నామస్మరణంతోనే పాండురంగుడిని వశం చేసుకొని నిత్యము మాట్లాడుతూ ఉండేవాడు. తుకారాము కూడా శ్రీహరి స్మరణతోనే వైకుంఠానికి చేరాడు. జపము అంత గొప్పది అని మనకు నిదర్శనం. అసలు ఈ జపంలో మనకు ముక్తి ఎక్కడ దొరుకుతుంది? జపంతో పాటు మనకు జ్ఞానం కూడా కలుగుతుంది. జపంతో పాటు ఇంద్రియ నిగ్రహం కూడా కలుగుతుంది. జపం అంటే ధ్యానము. ఏం జపమే చేయాలా? ఏకాగ్రతకు ఏదైనా ఒక శృతి స్మరణ ముఖ్యమైనది. ఒక దృశ్యం మీద భూమధ్యలో దృశ్యం నిలిపి జపం చేయటం ఒక విధానము, గురువిచ్చిన మంత్రంతో జపించటం ఒక విధానము, పట్టుదలగా ఏకాగ్రత నిలిపి ప్రాణబంధనం చేసి క్రియాయోగం మాదిరిగా బాహ్య కుంభకం అంతరకుంభకంతో ప్రాణాన్ని నియంత్రించి ఇంద్రియాలని అదుపులో పెట్టుకోవటం ఒక ధ్యాన ప్రక్రియ. ఇవంతా దీని జతలో గురువిచ్చినటువంటి మంత్రంతో జప ధ్యానాదులు మనం చేసినప్పుడు మనకు ఫలితము అపారమైనటువంటిది. దానికి ఉదాహరణ ఈ రాక్షసులు, దీనికి ఉదాహరణ
శబరి మాతనే మనకు సాక్షి కదా. జై గురుదత్త, శ్రీ గురుదత్త.